చంద్రబాబు సాక్షిగా అన్నదమ్ముల సవాల్. రాబోయే ఎన్నికలలో అభ్యర్థి ఎవరు, నువ్వా నేనా అనే పద్ధతిలో అన్నదమ్ముల మధ్యే పోటీ మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికలలో టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేయబోయేది ఎవరు, ఇప్పుడిదే పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఒక విధంగా హాట్ టాపిక్ అయిపోయినా మరో విధంగా అయోమయం పెరిగిపోతోంది. ఈ అయోమయానికి కారణం మాత్రం సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని అనే చెప్పాలి. పార్టీతో ఎంపీ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి పార్టీలో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ తో పనిచేస్తున్నట్లు కనిపిస్తారు, మరోసారి పార్టీతో తనకేమి సంబంధం అన్నట్లుగానే మాట్లాడతారు. ఏకంగా చంద్రబాబునే ధిక్కరించినట్లు వ్యవహరిస్తారు. దాంతో ఎంపీ మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. దాంతో నానితో లాభం లేదని అనుకుని చంద్రబాబు కేసినేని చిన్నీని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. పార్టీ కార్యక్రమాల్లో చిన్నీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించడం కూడా మొదలుపెట్టారు. చంద్రబాబు ఆదేశాలతో చిన్నీని తమ్ముళ్లు బాగా ప్రమోట్ చేస్తున్నారు. చిన్ని పర్యటనలపైన, చంద్రబాబు ఎంకరేజ్ చేయడం పైన కూడా ఎంపీ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. దాంతో రాబోయే ఎన్నికలలో చిన్నీయే టీడీపీ ఎంపీ అభ్యర్థి అని అందరూ అనుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో తానే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు నాని ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా కనబడుతున్నారు. దాంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. మధ్యలో కొన్ని రోజులు అన్నాదమ్ముళ్లే ఒకళ్లపై మరొకళ్ళు సవాళ్లు కూడా విసురుకున్నారు. ఇంత జరిగిన తర్వాత రాబోయే ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేసేది ఎవరు అన్న అయోమయం పార్టీలో పెరిగిపోతోంది. అభ్యర్థి విషయంలో చంద్రబాబు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు, కాబట్టే తమ్ముళ్లలో కూడా అయోమయం పెరిగిపోతోంది. అన్నదమ్ములు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఎవరి ప్రోగ్రాములకు హాజరవ్వాలో తమ్ముళ్లకు అర్థం కావడం లేదు. ఇలాంటి కన్ఫ్యూజన్ వల్లే చివరకు పార్టీ దెబ్బతింటుందని తమ్ముళ్లు గోల్ చేస్తున్నారు. అభ్యర్థి విషయంలో తమకు చంద్రబాబు ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని మొత్తుకుంటున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.